పరోపకారి పాపన్న కథ రాళ్ల వ్యాపారం ఒకసారి పాపన్న రెండు మూడామడల దూరాన గల తమ దూరపు బంధువులింటికి వెళ్ళాడు అది భోజనాల వేళ ఇంటాయన భోజనం ముందు కూచుని అయ్యో చచ్చ అనటము బియ్యంలో రాళ్ళేరకుండా పూట పూట వండుతున్నదని తన భార్యను తిట్టడము వాకిటి మెట్లెక్కుతున్న పాపన్న చెవుల పడింది పాపన్నను చూడగానే బంధువులు అతనికి కూడా వడ్డన చేశారు పాపన్న అన్నం తింటూ ముద్ద ముద్దకు కిందకి రాయి రావడం చూసి బియ్యంలో ఇన్ని రాళ్ళు ఎలా వస్తాయమ్మా అని ఇంటావిడను అడిగాడు ఏం చెప్పను నాయన ఈ మెట్ట ఊళ్ళలో వరి కొట్టు బియ్యమే గతి వాటి నిండా రాళ్ళు ఏరటానికి కనిపించి చావవు బియ్యం రంగులోనే ఉంటాయి ఒక్క బియ్యమేమిటి అన్ని ధాన్యాల్లోనూ జీలకర్రలోనూ కూడా రాళ్లే ఏ రంగు సరుకులో ఆ రంగు రాళ్ళు అన్నది ఇంటావిడ ఇంటాయన మటుకు నుంచి తెచ్చుకున్న సరుకు బాగు చేసుకోవడం చేతకాకపోతే ఏమవుతుంది అన్నాడు ఈ రాళ్ల అంతు తేల్చుకోవలసిందేననుకున్నాడు పాపన్న అతను తన బంధువులకు సరుకులిచ్చే కొట్టువాడి దగ్గరికి పోయి మీ కొట్లో కొనే ప్రతి సరుకులోనూ రాళ్లుంటాయిట ఏమిటి కథ అని అడిగాడు ఆ సంగతి నాకేం తెలుస్తుంది బాబు నాది చిన్న కొట్టు ఎలా వచ్చిన సరుకు అలాగే అమ్మేస్తున్నాను ఊళ్ళో అన్ని కొట్లకు సరుకులిచ్చే అడిగితే సంగతి తెలియవచ్చు అన్నాడు కొట్టువాడు పాపన్న దానయ్య వద్దకు వెళ్ళి మీరు చిల్లర కొట్టువాళ్ళకిచ్చే బియ్యం నిండా రాళ్ళు వస్తాయే దానికి కారణమేమిటంటారు అని అడిగాడు నేనేమన్నా పంట చేస్తున్నానా నాయనా నేను వరి పండించే రైతుల దగ్గర నుంచి కొంటాను నువ్వు చెప్పే రాళ్ల సంగతి వాళ్లకు తెలియవచ్చు అన్నాడు దానయ్య పాపన్న వరి పండించే గ్రామానికి వెళ్ళి రైతులను రాళ్ల మాట అడిగాడు మేమేమన్నా కొండల మీద వరి సాగు చేస్తున్నామా బాబుగారు మేం తయారు చేసే బియ్యంలో ఎక్కడన్నా మట్టిబిడ్డలు వస్తుందేమో కాని రాళ్లెలా వస్తాయండి అన్నారు రైతులు వాళ్ళు తమ బియ్యం తెచ్చి పాపన్నకు చూపించారు కూడా ఒక ముసలి రైతు పాపన్నను రహస్యంగా అవతలికి తీసుకుపోయి దానయ్య గారిని గుట్టుగా పరీక్షిస్తే గాని మీకి రాళ్ళవైనం అంతు చిక్కదు ఆ దానయ్య గారు రంగురంగుల రాళ్ళు ఒక గదిలో భద్రం చేసి ఉంచాడు ప్రతి సరుకులోనూ నూరింట ఒకటి రెండు పాళ్ళు రాళ్లు కలుపుతూ మంచి లాభాలు రాబట్టుకుంటున్నాడు ఉత్తుత్త బెదిరింపులకు జంకే రకం కాదు రాళ్లు కలుపుతుండగా పట్టుకోవాలి అన్నాడు ఆ ముసలి రైతు దానయ్య చేసే మోసం గురించి చాలా వివరాలు చెప్పాడు దానయ్య తాను ఉండే ఇంటనే ఒక భాగంలో వ్యాపారం జరుపుతాడు ఇంట్లో అందరూ పడుకున్నాక ఆయన ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చుని అర్ధరాత్రి దాకా రాళ్లు కలిపే పని సాగిస్తాడు పాపన్న ఆ రాత్రి దానయ్య ఇంటివైపు వెళ్ళి ముసలిరైతు చెప్పిన గది కిటికీపైకి ఎక్కి తలుపు గుండా లోపల జరిగేదంతా గమనించాడు దానయ్య రాళ్లు కొలిచి బస్తాకింత చెప్పున లెక్కగా బియ్యంలో కలుపుతున్నాడు ఏమండో దానయ్య గారు కలపకండి కలపకండి జనం చచ్చిపోతారు కాస్త తలుపు తెరవండి ఇదేం పని అని పాపన్న పెద్దగా కేకపెట్టాడు దానయ్య ఉలిక్కిపడి ఓరిపిడిగా దొంగతనానికి వచ్చావా అన్నాడు దొంగతనానికి వస్తే మిమ్మల్ని పిలుస్తానుటండి తలుపు తెరవండి మీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాల్సి ఉంది అన్నాడు పాపన్న దానయ్య ఒక క్షణంపాటు తటపటాయించాడు తలుపు తెరవకపోతే బయట ఉన్నవాడు కేకలు పెట్టి ఊరంతా లేపేస్తాడని భయపడి ఆయన తలుపు తెరిచి పాపన్నను చూసి ఓహో మీరా ఎవరో అనుకున్నాను లోపలికి రండి అన్నాడు తరువాత దానయ్య పాపన్నతో ఈ వ్యవహారంలో మీరేమీ జోక్యం కలిగించుకోకండి ఇదొక వ్యాపార రహస్యం మీకీ విషయాలు తెలియవు ఇందులో అబద్ధాలు మోసాలు కల్తీలు ఎన్నో ఉంటాయి ఇవన్నీ చేస్తే గాని లాభసాటిగా వ్యాపారం సాగదు ఎన్నో దానాలు ధర్మాలు చేస్తాను గదా లాభాలు లేకపోతే ఎలా చేయగలను మీరే చెప్పండి అన్నాడు అయితే ఒకటి చెయ్యండి దానయ్య గారు ఇలా రాళ్లు కలపడం చేత మీకెంత లాభం వస్తుందో అంతా నేనిస్తాను ఈ పని మానండి అన్నాడు పాపన్న దానయ్య నిర్ఘాంతపోయి అందువల్ల మీకేం లాభం అన్నాడు నా లాభం దేవుడిస్తాడులే మీకు కావలసిన లాభం లెక్క కట్టి చెప్పండి ఆ మొత్తం రేపు పట్టుకొచ్చి మీకిస్తాను అన్నాడు పాపన్న దానయ్య ఇదంతా వేళాకోలమనుకున్నాడు ఆయన పాపన్నతో ఐదు వందల బస్తాల బియ్యం ఉన్నది యాభై బస్తాలకొక రాళ్లు కలిపితే నాకు పది బస్తాల బియ్యం ధర లాభం అది ఇంత అవుతుంది అని చెప్పాడు మర్నాడు పాపన్న తన దగ్గర ఉన్న డబ్బు లెక్క చూసుకుని కొంచెం కొరత అయితే ఎరిగిన వారి వద్ద చేబదులు తీసుకుని ఆ సొమ్మంతా తీసుకుపోయి దానయ్యకిచ్చి ఇందా మీ లాభం జనానికి కాస్త మంచి సరుకులు అందేటట్టు చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు వీడెవడో బంగారు పిచ్చుకలాగున్నాడు వెర్రివాడు వీడి డబ్బు ఎవరో ఒకరు కాజేసి తీరుతారు అనుకున్నాడు దానయ్య కొన్నాళ్ళు గడిచాక పాపన్న మళ్లీ ఆ గ్రామం వచ్చి బంధువులింటా దిగి ఇప్పుడు బియ్యం వగైరా మంచివి దొరుకుతున్నాయి కదా అన్నాడు ఏం మంచినాయనా ఎందుకు అడుగుతావు మా కష్టాలకు దరీదాపు లేనట్టున్నది అన్నారు అతని బంధువులు పాపన్న తిన్నగా దానయ్య ఇంటికి వెళ్ళాడు కొత్తగా కోడలిని కాపరానికి తీసుకువచ్చిన దానయ్య ఊళ్ళోని పెద్ద మనుషులకు విందు చేస్తున్నాడు ఆయన పాపన్నను చూసి దగ్గరకు వచ్చి పలకరించి భోజనానికి లేవండి అన్నాడు భోజనానికేం గాని మిమ్మల్ని ఒక్క విషయం అడగాలి అంటూ పాపన్న దానయ్యను యువతలకు పిలిచి ఊళ్ళో వాళ్ళు ఇంకా బియ్యంలో రాళ్ళు వస్తున్నాయంటున్నారే ఏం కారణమంటారు అని అడిగాడు మీరెంత అమాయకులండి మీ దగ్గర మాట ఇచ్చాక నేను మళ్ళీ అలాంటి పని చేస్తానా కానీ నేను మానినంత మాత్రాన ఆ పాడు పని చిల్లర కొట్ల వాళ్ళు మానవద్దుటండి వాళ్ళకు కూడా లాభాస ఉంటుంది కదా చేత కల్తీ పని మానిపించడం మన తరం కాదు కదా బ్రహ్మతరం కూడా కాదు అందుచేత ఈ గొడవ వదిలేయండి అన్నాడు దానయ్య అలా అయితే మీరు చిల్లర కొట్టు వాళ్ళకి అమ్మటం మానేసి మీ సరుకంతా నాకే అమ్మండి నేను అందరికీ పనిచేస్తాను అన్నాడు పాపన్న పాపన్న ఎంత ఘటమో తెలుసుకుని ఆశ్చర్యపడిన దానయ్య ఆ సంగతి తర్వాత చూస్తాం ముందు భోజనానికి లేవండి అన్నాడు అప్పటికి మొదటి పంక్తి భోజనాలయ్యాయి మరికొందరితో పాటు పాపన్న రెండో పంక్తికి కూర్చున్నాడు అతను ముద్ద కలిపి నోట్లో పెట్టుకుని బాబోయ్ చచ్చాను అంటూ అంకిళ్లు నొక్కుని గోడకి చేరగిలబడ్డాడు అదే స్థితిలో ఉన్న మిగిలిన వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఈ అన్నం తినలేం అంటూ విస్తళ్ల ముందు నుంచి లేచారు దానయ్యకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది జరిగినదేమంటే మొదటి వార్పు మంచి బియ్యమే వండారు కానీ అన్నం చాలలేదు వంటవాడు సామాన్ల కొట్టులోకి వెళ్ళి రాళ్లు కలిపిన బస్తా నుంచి బియ్యం తెచ్చి వండేశాడు బియ్యంలో రాళ్లెందుకు వచ్చాయని ఆరా తీసిన బంధువులు వంటవాడు చెప్పిన కొట్టులోకి వెళ్ళి అక్కడ బియ్యం బస్తాల పైభాగాలలో రాళ్లు పోసి ఉండటము ఆ గదిలోనే ఒక పక్కగా రంగురంగుల ఉండటము చూశారు దానయ్య దొంగతనం అందరికీ తెలిసిపోయింది కానీ పాపన్న దానయ్యతో దానయ్య గారు మీరు మోసం చెయ్యనని నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుచేతనంటే మీరు స్వయంగా ఇంట్లో వాడుకుంటున్న బియ్యం లాంటివే ఊళ్ళో అందరికీ అమ్ముతున్నారు అన్నాడు ఈ మాట దానయ్యకు సూలంలా గుచ్చుకున్నది ఆయన పాపన్నను లోపలికి తీసుకుపోయి అతనికి డబ్బు సంచి ఇస్తూ ఇదిగో మీ డబ్బు మిమ్మల్ని పరీక్షించటానికి తీసుకున్నాను గాని ఈ డబ్బు నాకెందుకండి ఇంకో పది రోజులాగి నేనమ్మే బియ్యం ఎలాంటివో విచారించండి నిజం మీకే తెలుస్తుంది అన్నాడు పాపన్న తాను చేసిన చేబదులు తీర్చేసి వెళ్ళిపోయాడు ఆ తరువాత దానయ్య కల్తీ వ్యాపారం మానేశాడు ఊళ్ళో వాళ్ళు సుఖపడిపోయారు కథ కంచికి మనం ఇంటికి